Hi friends, నేను ఇవాల్టి నుంచి మీకు యోగా ఫర్ బిగినర్స్ అండి. సో ఇవాల ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసేసి మనము వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనం వీలు కాని వాళ్ళు నార్మల్గా సుఖాసనం వేసుకోండి. సుఖాసనం అంటే నార్మల్గా మనం కింద కూర్చొని మాచపడలు వేసుకునేదాన్ని సుఖాసనం అంటారండి. సో నెమ్మది నెమ్మదిగా సిద్ధాసనంలోకి, సుఖాసనం నుంచి సిద్ధాసనంలోకి, సిద్ధాసనం నుంచి వజ్రాసనంలోకి స్టెప్ బై స్టెప్ మన బాడీని మౌల్డ్ చేసుకుంటూ తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడైతే మీ కన్వీనియంట్ని బట్టి సుఖాసనం వేసుకోండి, లేదా వజ్రాసనంలో మేము కూర్చోగలము అనుకుంటే వజ్రాసనంలో కూర్చోండి. నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రం వజ్రాసనంలో కూర్చోవద్దు. సో ఇప్పుడు నమస్కారం వచ్చేసి ఫస్ట్ మనం ప్రేయర్ తోటి స్టార్ట్ చేయాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఫస్ట్ మనం ప్రేయర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ బేసిక్స్ అండి ఇవి బిగినర్స్ కోసం. సో ఫస్ట్ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేయాలి. దీన్ని చిన్మయ ముద్ర అంటారు. సో ఈ ముద్ర పెట్టి మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మెమరీ పవర్ పెరుగుతుంది. సో హ్యాండ్స్ స్ట్రైట్గా పెట్టేసేసి బాడీ కూడా స్ట్రైట్గా ఉండాలి, ఎక్కడ బెండ్ అవ్వకూడదు. సో ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్గా 10 times బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీతింగ్ కూడా అండి మనం స్లోగా తీసుకోవాలి, ఫాస్ట్గా తీసుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్గా తీసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఫ్లోట్ అవుతుంది అనమాట. సో అందుకని బ్రీతింగ్ కూడా స్లోగా బ్రీత్ అవుతుంది, స్లోగా. సో బ్రీతింగ్ ప్రాసెస్ స్లోగా ఉండాలి. సో ఇలా మనం ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఇది బేసిక్స్ అండి. ఫస్ట్ స్టార్టింగ్ యోగా చేసుకునే వాళ్ళకి ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను మీకు ఇవాళ బోన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చూపించాలి, ఎలా చేయాలి అనేది చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని అలోమం విలోమం అంటారండి. సో దానికి వచ్చేసేసి మనము ఫింగర్స్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేసి థమ్ ఫింగర్ని నాస్ట్రిల్ క్లోజ్ చేయాలి. థమ్ ఫింగర్ తోటి వన్ సైడ్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఈ సైడ్ నుంచి బ్రీతింగ్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ క్లోజ్ చేసి ఇటు నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. మళ్ళీ బ్రీతింగ్ తీసుకోవాలి, మళ్ళీ బ్రీత్ అవుట్ చేయాలి. హ్యాండ్ పొజిషన్ మాత్రం ఇలాగే ఉండాలండి, హ్యాండ్ ఇలా పెట్టకూడదు. ఇలా పెడితే ఇది రాంగ్ పొజిషన్ అనమాట. సో హ్యాండ్ పొజిషన్ ఇలాగే ఉండాలి, ప్లస్ ఈ హ్యాండ్ ముద్ర ఉండాలి, చిన్న ముద్ర. సో ఈ బ్రీతింగ్ తీసుకునేది మాత్రం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. తీసుకున్నాం ఇప్పుడు రింగ్ ఫింగర్తో క్లోజ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తాం. మళ్ళీ బ్రీతింగ్ తీసుకొని థమ్ ఫింగర్తో క్లోజ్ చేసి మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తాం. మళ్ళీ బ్రీతింగ్ తీసుకొని రింగ్ ఫింగర్తో క్లోజ్ చేసి బ్రీత్ అవుట్ చేస్తాం. సో ఇలా ఈ హ్యాండ్తో 10 times, ఈ హ్యాండ్ 10 times. ఇంకొక టైం కంపల్సరీగా ఈ 2 fingers మీ కన్వీనియంట్ని బట్టి యూజ్ చేసుకోండి. ఐదర్ ఈ ఫింగర్ లేదా ఈ ఫింగర్, అంతేగాని ఈ 2 fingers యూజ్ చేయకూడదు, అది రాంగ్ పోస్టర్ అవుతుంది. సో ఇలా ఇలా చేయకూడదు, కంపల్సరీగా ఇలానే చేయాలి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి సూర్య
సూర్య చంద్ర నాడి దేవాసనం అనమాట. అంటే మన నోస్లో వన్ సైడ్ సూర్యనాడి, వన్ సైడ్ చంద్రనాడి ఉంటుంది. సో అంటే వన్ సైడ్ ఫుల్, వన్ సైడ్ హార్ట్ ఉంటుంది అనమాట. సో ఆ ఎక్సర్సైజ్ చేయాలి, సూర్య చంద్రనాడి భేదాసనం అంటారు. సో దాన్ని ఎలా చేయాలి అంటే వన్ సైడ్ థమ్ ఫింగర్ తోటి నోస్ట్రిల్ క్లోజ్ చేసి ఈ హ్యాండ్ స్ట్రైట్గా పెట్టాలి. పెట్టేసి సేమ్ ఏ ప్లేస్ నుంచి అయితే మనం బ్రీతింగ్ తీసుకుంటామో అదే ప్లేస్ నుంచి బ్రీత్ అవుట్ చేయాలి. అలా 10 times చేయాలన్నమాట. కంపల్సరీగా చిన్నవి ముద్ర పెట్టాలి. సో ఈ 3 breathing ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీ అండి, డైలీ చేయాలి. మనం యోగా చేసేటప్పుడు ఆసనాల ముందు కంపల్సరీగా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి కంపల్సరీగా చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఎక్సర్సైజ్ చేసి మనం ఏ ఆసనాల్లోకైనా వెళ్ళాలన్నమాట. ఇది రూల్. సో ఇది మీరు మీ కన్వీనియంట్ని బట్టి బయట చెట్ల నుంచి కూర్చొని కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా మంచిగా మన సర్క్యులేషన్ మంచిగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. అంటే మన లోపల ఉండే చెడంతా బ్రీతింగ్ ద్వారా బయటకు వెళ్ళిపోయి ఆ చెట్ల మధ్యలో ఉండే మంచి గాలి మంచి బ్రీతింగ్ ద్వారా లోపలికి వెళ్ళి మన బాడీ హెల్దీగా ఉంటుంది. సో అలా అయినా చేసుకోండి. సో ఆ కన్వీనియంట్ లేనప్పుడు ఎక్కడైనా మీలో డోర్స్ మాత్రం క్లోజ్ చేయొద్దు, డోర్స్ ఓపెన్గా పెట్టుకొని చేయండి. డోర్స్ క్లోజ్ చేసి చేస్తే ఏమవుతుంది అంటే ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ తర్వాత ఆసనాలు చేసేటప్పుడు కానీ కళ్ళు తిరుగుతాయి అన్నమాట. సో అలాంటివన్నీ మాత్రం చేయద్దండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి భ్రామరీ ప్రాణాయం అంటారండి. భ్రామరీ అంటే తుమ్మెద జుంకారం అంటారు. సో ఈ 2 fingers అండి, థమ్ ఫింగర్స్ 2 రింగ్ ఫింగర్స్ 2 ఐస్ క్లోజ్ చేయాలి. అండ్ థమ్ ఫింగర్ వచ్చి మన ఇయర్ మధ్యలో ఉండే దీన్ని క్లోజ్ చేయాలి అన్నమాట. ఇలా క్లోజ్ చేసి బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ నోటితోటి ఓంకారం పలుకుతూ బ్రీత్ అవుట్ చేయాలన్నమాట. అలా 3 times చేయాలి డైలీ. దానివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఉండే డెడ్ సెల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి అన్నమాట. చాలా బాగా పనిచేస్తుందండి ఇది, మెమరీ లాస్ వాళ్ళకి కానీ ప్లస్ ఇంకొకటి వచ్చేసేసి మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కానీ భ్రామరీ ప్రాణాయం అనేది చాలా 100% యూస్ఫుల్ అవుతుంది. దాని ఇప్పుడు ఎలా చేయాలనేది చూడండి. ఈ థమ్ రింగ్ ఫింగర్స్ 2 ఐస్ క్లోజ్ చేయాలి. అండ్ థమ్ ఫింగర్ వచ్చేసి మనకి ఇయర్ దగ్గర ఉన్న ఈ ఫింగర్ అని దీంతో ఇయర్ క్లోజ్ చేసేసేవాళ్ళు. క్లోజ్ చేసి బ్రీతింగ్ తీసుకుని భ్రామరీ చేసిన తర్వాత చాలా ఫ్రెష్గా ఉంటుందండి మైండ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. మనం ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా భ్రామరీ ప్రాణాయం చేసుకుంటే మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇవి చేసేసిన తర్వాత మనము హ్యాండ్ ఎక్సర్సైజ్ చేయాలి.
సో అంటే బేసిక్ స్టార్టింగ్ కాబట్టి మన బాడీని మౌల్ చేయాలన్నమాట. సో ఇలా హ్యాండ్ ఎక్సర్సైజ్ బాడీ ఎక్కడికక్కడ జాయింట్స్ దగ్గర ఫ్రీ అవ్వాలి ఫస్ట్. ఇలా క్లాక్ వైజ్ అనేది క్లాక్ వైజ్ తిప్పాలి. అండ్ హ్యాండ్స్ కూడా థమ్ ఫింగర్ లోపలికి పెట్టి రిస్ట్ని బాగా టైట్గా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి 10 times క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మళ్ళీ ఫ్రంట్కి. మనం యోగా చేసుకునేటప్పుడు మెయిన్ ఫస్ట్ ఇవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు ఆసనాలతో అప్పిన తర్వాత మళ్ళీ సైడ్కి రావాలి, మళ్ళీ ఫ్రంట్కి. సో ఇలా చేసిన తర్వాత ఆఫ్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి ఫింగర్స్ కూడా ఎక్సర్సైజ్ చేయాలి కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కూడా హ్యాండ్స్ వెళ్ళకుండా పెట్టేసేసి ఫ్రంట్కి బ్యాక్కి ఫ్రంట్కి బ్యాక్కి వెళ్ళాలి. ప్లస్ ఇలా సో ఇది ఫస్ట్ డే చేసిన ఎక్సర్సైజెస్ అండి. సో ఫస్ట్ డే ఇది చేసేసిన తర్వాత ఫైనల్గా లాస్ట్లో కంపల్సరీగా మెడిటేషన్ చేయాలి, కంపల్సరీ చేయాలి మెడిటేషన్. సో దానికి వచ్చేసి మీకు చిన్న ముద్ర పెట్టైనా చేసుకోవచ్చు, లేదంటే మెడిటేషన్ ముద్ర అని పెట్టుకోవచ్చు. బాగా పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసి రిలాక్స్గా బాడీ రిలాక్స్గా ఉండాలి. ఏ ఆలోచన వచ్చినా కానీ వాటిని పట్టించుకోకుండా ఓన్లీ బ్రీతింగ్ ఎలా వస్తుందంటే నాభిరంధ్రం దగ్గర నుంచి మనం బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నామో, బ్రీత్ అవుట్ ఎలా చేస్తున్నామో అనే దాని మీద కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ రాదండి, చేసే ముందు ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ రాదంటే అదే వస్తుంది. ఒక్కసారి మెడిటేషన్ చేసేటప్పుడు కొంతమంది నిద్ర కూడా పోతారు, అలా ఆ రేంజ్కి వెళ్ళిపోతారు అన్నమాట మెడిటేషన్. ఫస్ట్ డే యోగా ఫస్ట్ క్లాస్ కంపల్సరీగా వీక్లో 5 days యోగా చేస్తే మంచిదండి, 1/2 hour కుదిరితే 1 hour. సో ఇలా మీకు డైలీ నేను ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్, సెకండ్ డే సెకండ్ క్లాస్లో యోగా బిగినర్స్కి క్లాసెస్ స్టార్ట్ చేశాను. సో ఆల్ ఆఫ్ యూ 5 times.